हाय फ्रेंड्स, वेलकम टू स्मार्ट स्वप्न कलेक्शंस। ना चैनल ने కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి। सो మేం వచ్చేసి చెన్నెలపూర్కి వెళ్తున్నాం అన్నమాట, మహంకాళి మందిర్ కి దర్శనానికి। అండ్ ఇది వచ్చేసి మేము వెళ్ళే దారి। ఎందుకు చూపిస్తున్నాను మీకు ఈ దారి అంటే, చూస్తున్నారు కదా పక్కలకి మొత్తం టేక్ చెట్లు అన్నమాట, టోటల్లీ టేక్ చెట్లు। ఎగ్జాక్ట్లీ మేమున్న ప్లేస్ నుంచి అక్కడికి వెళ్ళడానికి 100 కిలోమీటర్స్ అండి, మొత్తం టేక్ చెట్లే ఉంటాయి। సో ఫైనల్లీ మహంకాళి మందిర్ ఇలా ఉంటుంది, చాలా పురాతనమైనది అన్నమాట। సో ఇక్కడ మహారాష్ట్ర వాళ్ళ పూజలు మన పూజలు డిఫరెంట్గా ఉంటాయండి చూడడానికి, ఓకేనా। సో ఫైనల్గా ఎంట్రీ అయినామన్నమాట గుడికి। సో ఫ్లవర్స్ టెంకాయ తీసుకోవాలి కదా ఫస్ట్, అక్కడికి వెళ్తున్నాము। యాక్చువల్గా అయితే మా బాబు ఇంకా వెళ్ళగానే చిన్నోడు బాగా అల్లరి స్టార్ట్ చేసింది అన్నమాట, వీడియో తీయడానికి కూడా రాలేదు చూస్తున్నారు కదా। మా ఆయన పెద్ద బాబుని ఎత్తుకొని వెళ్తుంటే ఇంకా బాల్ అని ఐస్ క్రీమ్ అని ఎట్లా ఉరుకుతున్నాడో, చెప్పులు కాళ్ళనే వదిలేపిచ్చి వచ్చినాం అన్నమాట చిన్న బాబు పిల్లలే। సో ఇక్కడ ఏంటంటే టెంకాయ ఇట్లా తీసుకుంటున్నాం, ఆ బుట్టి చూసారు కదా అది 100 150 అంట। సో ఈ ఫ్లవర్స్ 50 రూపీస్, అమౌంట్ ఫస్ట్ తీసుకోలేదు, మళ్ళీ వచ్చాక అమౌంట్ తీసుకుంటాము అని చెప్పారన్నమాట, బుట్టి ఇచ్చేసి అమౌంట్ ఇచ్చేసి వెళ్ళాలి। సో ఈరోజు మంగళవారం అండి, మంగళవారం కావడంతో రష్ అయితే బాగుంది అండ్ లైన్ క్యూ కూడా చాలా ఉంది। యాక్చువల్గా మంగళవారం రావాల్సింది కాకుండా దానికి తోడు మా బాబు ఏడుపు, సో వీడియో తీయడానికి కూడా లేదు। సో ఇంకా పిల్లలు ఇద్దరిని చెరొక్కరం పట్టుకోవడం అయింది, వీడియో సరిగ్గా తీయలేకపోయా, సాధ్యమైనంత వరకు తీసి అయితే పెడుతున్నా। సో నెక్స్ట్ టైం మళ్ళీ ఎప్పుడైనా వెళ్తే మంచి క్లారిటీగా ఇంకెవరైనా ఫ్యామిలీ మెంబర్ని ఇంకొకరిని ఎవరైనా తీసుకెళ్ళి వీడియో తీసి పెడతాము। సో ఇది ఎంట్రీ అన్నమాట, చూస్తున్నారు కదా క్యూ ఎంత పెద్దగా ఉందో, అండ్ అలా లైన్లో నిలబడ్డాము, చిన్నగా వీడియో క్లిప్ తీశాను మా ఆయన। సో మాస్క్ పెట్టుకొని ఉన్నామండి, సో అక్కడికి ఎక్కడెక్కడ వాళ్ళు వస్తారు, అది శక్తిపీఠాలలో ఒక్క శక్తిపీఠం అంటారు అనుకుంటా, సో చాలామంది వస్తారు, రష్ అయితే ఈరోజు ఇంకా బాగుంది। చూస్తున్నారు కదా ఏమేమి ఇచ్చారో, ఫ్లవర్స్ శారీ టెంకాయ ఇట్లా ఇచ్చిరన్నమాట అన్నీ। సో ఇది పిక్ తీసుకున్నాను నేను ఒకటి, చాలా ఎక్కడెక్కడి నుంచో వస్తారు, సో మాస్క్ పెట్టుకోవడం ఇంపార్టెంట్ కాబట్టి మాస్క్ అయితే పెట్టుకున్నాం। ఇక్కడ ఏంటంటే అక్కడ కింద దిగుతున్నారు కదా అమ్మవారు వచ్చేసి కింద ఉంటారండి ఇలాగా అన్నమాట, సో మనం పైనుంచి కిందికి వెళ్ళాలి ఇక్కడ లోపల, చూస్తున్నారు కదా అక్కడ ఇద్దరు పంతులు ఉన్నారు, సో అమ్మవారు అయితే అదన్నమాట। సాధ్యమైనంత వరకు చాలా చాట్గా తీసానండి, యాక్చువల్గా వీడియో తీయడానికి అనుమతి లేదన్నమాట అక్కడ, రిక్వెస్ట్ మీద తీసిన అది కూడా। సో అమ్మవారు అయితే అలా ఉంటారు, దర్శనం ఇక్కడ నుంచే చేసేసుకోండి ఇంకా అందరూ మీరు, సో మొక్కుకోండి, చాలా మహిమ గల అమ్మవారండి। సో మహంకాళి మాత మంగళవారం రోజు ఇక్కడ ఫేమస్ అన్నమాట, చూడండి అమ్మవారు, మీకైతే స్పష్టంగా చూపించడానికి ప్రయత్నం అయితే చేసినా చూపించిన ఇంకా। సో ఇక్కడ వచ్చేసి ఇంకా నెక్స్ట్ అన్నమాట, ఇక్కడ అమ్మవారు ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే సొరకలో పడుకొని ఉంటారు, సో మీకు అక్కడ పిక్ పెట్టిన కదా మార్క్, అక్కడ సొరక యాక్చువల్గా కిందికి పంపిస్తారు బట్ ఇక్కడ పంపించలేదు ఈరోజు రష్ ఉండడం వల్ల, సో చూస్తున్నారు కదా మెట్లు, ఇక్కడ నుంచి సొరక స్వరంగ మార్గం లాగా ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి అమ్మవారు అక్కడ పడుకొని ఉంటారు, హాఫ్ నుంచి మనం చూసి రావచ్చు బట్ ఈరోజు అది కూడా అనుమతించలేదు, నెక్స్ట్ టైం చూపిస్తాను। సో ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ మెట్ల నుంచి అక్కడికి చూడడం అన్నమాట, సో బయటకు వచ్చేసినామండి, క్లారిటీగా పెట్టలేదు, అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్స్ పెట్టాను అంతే। సో ఇక్కడ టెంకాయ కొట్టడం అన్నమాట, పెద్ద బాబుని నేను పట్టుకొచ్చిన, ఇంకా చిన్న బాబుని ఆయన పట్టుకొని వీడియో తీస్తున్నారు। సో టెంకాయ చూసిరా, అక్కడ పొట్టు కూడా తీయకుండా ఇస్తారనమాట, ఆ పొట్టు అలా అలాగే కొడుతున్నారు, నాతోని కాదని నేను పొట్టు తీసుకుంటున్నా, ఇంకా మా ఆయన ఇక్కడ వేరే వీడియో ఇటు సైడ్కి షూట్ చేస్తున్నారు। సో ఫైనల్లీ ఇదన్నమాట, సో మనం గజస్తంభం అంటాం కదా ఇక్కడ, మనకు గజస్తంభం ఎలాగో వీళ్ళు ఇక్కడ ఇదన్నమాట, అక్కడ అగరబస్తీలు పెట్టడం దీపారాధన చేయడం అవన్నీ చేస్తుంటారు, ఇంకా లోపల ఎట్లాగో దేవత దగ్గరికి వెళ్ళాం కాబట్టి ఇక్కడే చేసేసాడు అన్నమాట। సో మహారాష్ట్ర వాళ్ళ పూజలు వెరైటీగా ఉంటాయండి,
మన పూజలు వెరైటీగా ఉంటాయి. సో కానీ అమ్మవారు అయితే చాలా మహిమగల అమ్మవారండి. సో మీరందరూ ఇక్కడి నుంచే దండం పెట్టేసుకోండి ఇంకా. సో చంద్లపూర్లో ఉంటుంది ఇది. బయట ద్వారం దగ్గర సింహం ఉంటే అక్కడ చిన్న పిక్కు తీసుకున్నాం మేము. ఇది చంద్లపూర్ డిస్టిక్లో చంద్లపూర్లోనే ఉంటుంది మహంకాళి మాత మందిర్ అన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.